వెల్కమ్ బ్యాక్. భవిష్యత్తులో రాబోయేది ప్రాంతీయ పార్టీల శకమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులకు ప్రజలు ఆశీర్వదించి అండగా నిలిస్తేనే దేశం రాష్ట్రం అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రాంతీయ అస్తిత్వాలను చిలకనగా చేసిన బీజేపీని ఆ రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనూ సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని తెలిపారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఓ ప్రకటన జారీ చేశారు. రాష్ట్రాల అస్తిత్వం అభివృద్ధి కోసం పోరాడే పార్టీలను వేధిస్తే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్తారనడానికి జార్ఖండ్ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ను వేధించిన కేంద్రంలోని బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు. మహారాష్ట్రలోనూ ప్రాంతీయ పార్టీల నేతలైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లే బీజేపీకి కీలకమయ్యారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరగటం దేశ సమైక్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి